చీరాల మండలం వాడరేవు పంచాయతీ పరిధిలో ఉన్న తుఫాను షెల్టర్ లో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో 100 మంది దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసేందుకు తాను ముందుంటానని తెలియజేశారు. ఆరోగ్య సమస్య వచ్చినా ఉచిత వైద్య సేవలు చేస్తామన్నారు. ఎప్పటి నుండో దివ్యాంగులకు సాయం చేయాలన్న తన ఆలోచన ఈ రోజు సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో రాజారావు, వైజీ సురేష్ కుమార్, గురవయ్య, కృప పాల్గొన్నారు. మనకు ఈ యొక్క ప్రాంతానికి వచ్చేసి ఇప్పుడు చేస్తున్నాను, ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏమి చేయలేం మీకు ఫస్ట్ మీ కుటుంబం నుంచి ఎటువంటి సహాయం కానీ ఏమన్నా లభిస్తుంది కుటుంబ వ్యక్తుల గురించి? ప్రాంతానికి ఉంచుకోండి సార్, మీకు ఈరోజు ప్రకటిస్తున్నారు, అది మారిపోయింది, మారిపోయింది భద్రపరచుకోండి. సార్ ఇద్దరికి ఇస్తాడు, మన ప్రభుత్వం లాగా ఉన్న ప్రభుత్వం లాగా చెలు మరి అందరూ వచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. దాని నుంచి మేము అంటే మిత్రులు చెప్పిన కాడి నుంచి ఇక్కడ వాడరేవులో చాలా మంది ఇక్కడ దివ్యాంగులు ఉన్నారు సార్, వాళ్ళు హెల్ప్ ఏదైనా చేద్దామని ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను హాస్పిటల్కి వచ్చినప్పుడు, ఒకళ్ళిద్దరు అట చాలా మంది వస్తుంటారు, వస్తే మేము ఫ్రీ ఇట్లాంటి వస్తే ఫ్రీగా చేస్తాం. అయితే ఒక అమ్మాయి వచ్చింది ఇట్లానే పోలియో పెట్టి, భర్త కూడా పోలియో వచ్చిందో పోలియో ఉన్నారు. అయితే నేను ఫ్రీ సెండ్ చేయాలమ్మా, ఏ టెస్ట్ పరిస్థితి ఏంటి, మీరు ఏం చేస్తుంటారు, ఏంటి ఎట్లా మీరు జీవితాయితే కొంచెం చాలా బాధాకరంగా చెప్పారు. మాకు ఎటువంటి సహాయం చేయట్లేదండి, మేమేదో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని పోతున్నాం అని చెప్పారు. నాకు చాలా బాధ వేసింది, ఎందుకంటే ఇప్పుడు ఒక దివ్యాంగులకు మాత్రం అంటే ఏదో పోలియో వచ్చింది లేదా యాక్సిడెంట్ ప్రమాదం అయింది అయిన వాళ్ళని, వాళ్ళు మనుషులే, వాళ్ళు చూసుకునే పరిస్థితి సమాజంలో లేదు అసలు. వాళ్ళు మనుషులుగా చూసి వాళ్ళకు సపోర్ట్ చేసి అందుకల వాళ్ళని కూడా ప్రయత్నించే ప్రాబ్లమ్ సార్, ఆ ప్రాబ్లం సమాజంలో లేదు.